దేశంలో దళితులపై మహిళలపై దాడులు అధికమయ్యాయని వీటిని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో వరప్రసాద్కు శిరోముండనం జరిగితే రాష్ట్రపతి ఉత్తర్వులకు కూడా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. అయితే ఈ దాడులకు నిరసనగా నవంబర్ 5వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పత్రికా మిత్రులందరికీ కూడా ఆహ్వానం. అలాగే ఏసీ బిల్లు మేరకు, అలాగే బీసీసీ బిల్లు మేరకు మరి విజయవాడ నగర అధ్యక్షుడైన నరసింహారావు గారి ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖు జరగనున్న మహిళలపై దాడులు, అలాగే దళితులపై దాడులు, వీటి గురించి జరిగే ధర్నా చౌక్లో కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, ఎస్సీ సెల్, పీసీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, హ్యూమన్ రైట్స్ అన్ని విభాగాలు కూడా వచ్చి మరి ధర్నాన్ని చేపట్టడం చేపడతా ఉన్నాయి. అలాగే బయట నుంచి కూడా ఉన్న బాధితులు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మరి రేపు 5వ తారీఖు జరగనున్న ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ విన్నట్టే ఉండిందని, అలాగే అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతంగా రావాలని, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం చూస్తున్నాం అభివృద్ధి కన్నా కూడా రైతులకి అలాగే మహిళలకి ఎటువంటి గౌరవం గాని ఎటువంటి రక్షణ కానీ లేకుండా పోతుంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ గానబోతా ఉంది. దీనంతరమే ఈ విషయాన్ని నిందితులు పత్రికల ద్వారా, పత్రికా పాత్రికేయుల ద్వారా మీరందరూ కూడా ఆహ్వానం తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. 5వ తారీఖు మీ అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ యువజన కాంగ్రెస్ రాజమండ్రి సతీష్. కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ లేకుండా కూడా ధర్మ సంస్కారాలు చేసి వాళ్ళ యొక్క పోలీసుల యొక్క కనుసైకల్లో పోస్ట్ మార్టం అర్ధరాత్రిగా చేశారు. ఇటు ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థలు అనేటటువంటి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికే ఇక్కడ ఏం తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆయన వరప్రసాద్ అనేటటువంటి ఒక దళితుడు ఇసుక లారీగా గొడవపడి ఉన్నత వర్గాల్లో వైకాపా నాయకులతో గొడవపడితే ఆ కుర్రాన్ని తీసుకెళ్లి పుణ్య చేయించి అతను నేను ఉండలేనని వ్యక్తి విషయం తట్టుకోలేదు, నాకు న్యాయం జరగట్లేదు అని రాష్ట్రపతి గారు లెటర్ పెట్టుకుంటే రాష్ట్రపతి ఆఫీస్ నుంచి కూడా ఇక్కడికి లెటర్ వచ్చినా కూడా ఆ కుటుంబానికి అందరికీ న్యాయం జరగలేదు. అదే కాదు వాడ నేను తీసుకున్న దివ్యశ్రీ కొడదలో పేకోత్సవం పేశారు కుమార్ ప్రేమ ముసుగులు, అలాగే నిన్న వరలక్ష్మి రేపు ఎవరనేటటువంటి సమస్య ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రం వస్తున్నాయి. ఇవన్నీ కూడా శాంతి భద్రత విఘాతం కలుగుతున్నాయి. ప్రభుత్వాలు క్షేత్ర స్థాయిలో చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నాయని చెబుతున్నాను. అలాంటి ఢిల్లీలో వచ్చిన సంఘటన జరిగితే నిమిషాల మీద అభయ చట్టం తీసుకొచ్చేవాడు, నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఆయన ఎంత తెచ్చిన చట్టం, చట్టం ఎవరు చుట్టం కాదు, అందరికీ న్యాయం జరగాలి, సమాజంలో అన్ని వర్గాల న్యాయం జరగడం కోసం స్వస్థతం ఇచ్చిన మహానుభావులు ఆ కాన్సెప్ట్ లో నడుస్తున్నాం. వాళ్ళు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో డాక్టర్ సాకే సైజానంద్ గారి నాయకత్వంలో కూడా ఈ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాన్ని 5వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామని, దీనికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదాధికారులు, అలాగే సిటీ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ అధ్యక్ష సతీష్ గారు, అలాగే రాష్ట్ర పీసీసీ స్పోక్స్ పర్సన్ కిరణ్ గారు, అలాగే ప్రవీణ్ గారు ఆర్జేడీ నుంచి, వీరు కూడా ఆర్జేడీ నాయకులు, అలాగే జగన్ గారు కార్పొరేట్ అభ్యర్థి, వీళ్ళందరూ కూడా కలెక్ట్ చేసి ఎవరైతే యువజన కాంగ్రెస్ ఉన్నారో మహిళా కాంగ్రెస్ అందరూ కూడా నిర్మాణం చేసి ఎస్సీసీఎల్ గాని మిగిలిన ఫ్రంట్లాగేషన్ విజయవాడ అరగనాలు డివిజన్ నుంచి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే మన కార్పొరేషన్ పోటీ చేసినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు, హనుమంత సంఘాల అధ్యక్షులు అందరూ కూడా నాయకులు, వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో మన గురునారాయణ గారు కానీ, ఎంజే రత్కుమార్ గారు కానీ, నాంచారి గారు కానీ, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు జరిగే 5వ తారీఖు కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అడిగితే ఆహ్వానంగా భావించుకోవాలని.